బాబు. కాన్ ఏ మళ్ళీ మాలుమై జ్యోతిరెడ్డి మాలుమై సిల్క్ స్మిత్ర మాలుమై వాళ్ళందరూ సినిమా డాన్సర్స్ కదా. డాన్సర్స్ రా, సీఎంస్ కదా, పొలిటీషియన్స్ కదా, కన్ఫ్యూజ్ అయిపోతున్నారా మీరు? జనరల్ నాలెడ్జ్ లేదురా మీకు? ఈ పొలిటీషియన్స్ కి సినిమా డాన్సర్స్ తేడా తెలీదు నీకు? ఎక్కువ మింటర్ వీటిని. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు? ఏ అమ్మాయి సార్? నా క్లాస్మేట్ ఐశ్వర్యరాయ, నా రూమ్మేట్ మల్లిక షరావత, నాతో డేటింగ్ వచ్చిన బిపాసా బస్. నువ్వు పోలీస్ స్టేషన్ లో ఫోటోలు చూస్తున్న అమ్మాయి రగూట్లే. ఇంత పవిత్రంగా అడిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను సార్? ఓ అమ్మాయిని వెంకటరాజపురం పంపించింది నేనే. మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో? నా కూతురు నాకు కావాలి, నా కూతురు ఆ ఊర్లో ఉండడానికి వీల్లేదు. పండిరా. ఏంటండే పొద్దున గారికి పాలు ఇచ్చావా? లేదండి. పొద్దున లెగ్గానే అన్నయ్య గారి బిందుతో కాఫీ తాగుతారని తెలుసు కదా? తెలుసండి. మరి మబ్బు మొహం వేసుకుని చూస్తున్నాం ఏంటి? ఎలా ఎవరా తగిలితే గుండు బొక్కడిపోతుంది నీ అబ్బా. కొట్ల చావడి అట్లేదు రా, మబ్బు నాయాలా ఇటు ఇటు రా నీ అబ్బా. ముసురు నాయాలా ముసురు నాయాలని రే వెళ్ళరా. కుప్పలు బానే ఎత్తున్నావు కానీ ఎప్పుడు వెళ్తారో కుళ్ళిపోయాక తోల్చేస్తానండి. అబ్బా కొబ్బరికాయ పెట్టి కొట్టానుకో గుండు బొక్కడిపోతే ఎలా? రేపు పొద్దున కల్లా నువ్వు వలవలేదనుకో నిన్ను ఒలిచేస్తాను పీచు మొహం నాయాలా. ఏమే నాగమని రావే, రాత్రి మీ ఆయనతో ఏ సినిమాకి వెళ్ళావేంటి? ఎంత వయ్యారంగా నడుస్తున్నావు చెప్పవే. యాదో మొహం అటో నువ్వు నువ్వు చెప్పు. పెళ్లి సినిమాకి వెళ్ళావయ్యా. పెళ్లి సినిమాకి వెళ్ళావా? ఏమే నాకు పెళ్లి కాదని నన్ను ఎగతాలు చేస్తున్నావా? నిజంగా పెళ్లి సినిమాకి వెళ్ళావా? అంతకన్నా దరిద్రమైన సినిమా నీకు ఇంకేం దొరకలేదంటే వెళ్ళి వదిన గారు వంటగదిలో సాయం చేయి. ఇంకా ఏంటే మోడ ముఖం వేసుకుని చూస్తున్నావు? యాదవ్ ఫేస్ కు మళ్ళీ పూల డెకరేషన్. నా కాబోయే ముగ్గురిని నన్ను విడతీసి నన్ను ఒంటరిగా పడుకోబెట్టడమే కాక మంచి నిద్ర పాడు చేస్తావా? పెళ్లి సినిమాకి వెళ్ళిందంట, ఇంకే సినిమా దొరకలేదు దీనికి తొక్కలోది. ఇప్పుడు చూడరా నీ అయ్యా, నే చేస్తాను. నువ్వు అయిపోయావు రాయ్. ఏంట్రా శబ్దం, ఎవడ్రాది? పట్టపగల దేవాలు తిరుగుతున్నారు. నాతోనే పెట్టుకుంటావా? అందంగా ఉన్నావే శ్వేత, ఇప్పుడు కానీ ఆ జయంత్ గారు చూసాడంటే టోటల్ గా ఫ్లాట్. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు ముడి పాలులుకు ముంగిలలోనా, మూడు పువ్వులు ఆరు కాయలు కాయ, ముత్యమంతా పసుపు ముఖం. ఎందుకు వేసుకున్నావే బట్టలు? వేరే డ్రెస్ లేదు అందుకే వేసుకున్నా. ఏదో నీ డ్రెస్ వేసుకున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి ముసలి? నర్మయ్ చెప్పు, ఎవరిచ్చారా నీకు బట్టలు? ప్రెసిడెంట్. అబ్బా ఈ బట్టలు ఎందుకు కట్టుకున్నావు నువ్వు? అసలు ఎవరు కట్టుకోమన్నా నిన్ను? మీ ఆవిడ. చెప్పావా? నువ్వే కట్టుకోమన్నావా? ఇదిగో అమ్మాయి నేను ఎప్పుడు కట్టుకోమన్నాను? మీరు కూడా చెప్పలేదా? అయితే నేనే కట్టుకున్నాను. ఏ ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, నీది నోరా తాటుమట్ట, నిమిషానికి 100 అబద్ధాలు ఆడతావా? 100 ఎక్కడా, మూడేగా. ఏ ప్రజెంట్? అవును మూడేగా. నర్మయ్ ముందా బట్టలు ఇప్పమను, ఇంకొక నిమిషం దాని ఒంటి మీద ఆ బట్టలు చూశాను నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మ తల్లి నీకు దాన పెడతా గానీ ఆ గుడ్లు ఇప్పించి వేరే కొట్టుకో. నేను కట్టుకోను, అదేం చేస్తుందో చూస్తాను. ఏది నువ్వు చూసేది? కొద్దిగా కట్ట తీసుకెళ్ళి మార్చవే. నువ్వు రా తల్లి, నా బట్టలు ఇస్తాను. నీ బట్టలు నాకు వద్దు, ఎరబొండం. నీ బట్టలు తీసుకురా, ఇక్కడ వేసుకుంటాను, ఎవరేం చేస్తారో చూస్తాను. అది కాదు, ఫ్రెష్ వేసుకొని
ఆడతాను. ఎవరేం పీక్కుంటారో పీక్కుమను, లేకపోతే ఆ ప్రెసిడెంట్ తోలు చేయను. ఎలా ఉంది ఈ డ్రెస్? అద్దరింది కదా, అర్జెంట్ గా ఈ డ్రెస్ వాడికి చూపించాలి. వాడంటే ఎవరో తెలుసుగా. ఏంటి ఆ విజిల్స్? ఏంటి నీకేం తెలుసయ్యా, దీన్ని లవ్ విసిల్ అంటారు. ఇప్పుడు ఈ విసులు అక్కడ ఏం గోల చేస్తుందో తెలుసా? ఎక్కడ? అక్కడ. అబ్బబ్బా చందా మామ అరరే బొమ్మ, అమ్మమ్మ వచ్చిందమ్మ గువ్వలాయి గుమ్మ, హంసలాయి బొమ్మ సాగితే చాలమ్మ, బ్రహ్మకేయ కంగ రిమ్మలే పుట్టమ్మ, ఈ రంగు ఈ పొంగు ఆ పొంగే నిండు గోదారమ్మ, ముద్దు ముద్దు ముద్దులు పెట్టాలా, ముచ్చటగా పల్లకి ఎక్కాలా, అదులే దాటి పోవాలా. అబ్బబ్బా అబ్బబ్బా చందా మామ అరెరే బొమ్మ, అమ్మమ్మ వచ్చిందమ్మ గుబ్బలాయి గుమ్మ. ఎత్తుకుపోతాగా నీ ఎరుపు ఆ మెరుపు తీసుకుపోతాగా, మందే చూస్తా రెచ్చగుట్టి చంపుతోయమ్మా, రెచ్చిపోతే ఆగను ఆ పైన, రెచ్చిపోతే ఆగను ఆ పైన. Yeah.
మా బాస్ ఇచ్చిన పెట్రోల్ పైసలు ఎప్పుడు అయిపోయినాయి, మా పైసలతో తిరుగుతున్నాం. ఈ ఊళ్ళో ఆ పోరిందట, జల్దీ ఆ పోరి మాకు దొరికినట్టు చూడు తల్లి.